జగన్ శర్మిల ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ ఉండబోతుందా వ్యవహారంలో పెద్ద నేత మధ్యవర్తిగా ఉండబోతున్నారా త్వరలోనే సమావేశం ఉండబోతుందా ఆస్తి గొడవకు ఫుల్ స్టాప్ పడబోతుందా విజయమ్మ ఎంట్రీ ఇవ్వబోతున్నారా ఆస్తి వివాదంపై జగన్ శర్మిల వాదన ఎలా ఉంది వైసీపీ నేతలు ఏమంటున్నారు వైఎస్ఆర్ ఫ్యామిలీ వార్ పై తెరచాటు రాజకీయం తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్ ఫ్యామిలీ ఆస్తి తగాదా హాట్ టాపిక్ గా మారింది అన్నా చెల్లెళ్ళ పంచాయతీ ముదిరి పాకాన పడుతోంది దీనిపై ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి ఈ వ్యవహారంపై శర్మిల మాట్లాడడం దానికి జగన్ టీడీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు ఆ తర్వాత మళ్ళీ ఆమె తెరపైకి వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు తల్లిని కోర్టుకి ఇచ్చడంపై కంటతడి పెట్టారు సొంత అన్నయ్య ఇలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు శర్మిల వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు ఎవరి కోసం ఏడుస్తున్నారు ఎవరికి బూస్ట్ ఇస్తున్నారని మండిపడ్డారు సొంత అన్నపై ఇలాంటి ఆరోపణలు ఏంటన్నారు చంద్రబాబు డైరెక్షన్ లోనే ఆమె నడుస్తున్నారని ఆరోపించారు ఇప్పటికైనా ఇలాంటి వాటిని మానుకోవాలన్నారు శత్రువుకి మేలు చేసేదానికి ఎవరు మన శత్రువు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ శత్రువుకి మేలు చేసేదానికి స్వంత అన్నైనటువంటి మీకు స్వంత అన్నైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వేటాడి వెంటాడి కాటేసి విషపు పాము లాంటి చెల్లెమ్మను నేను ఎక్కడ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ నేను చూడలేదమ్మా శర్మిలమ్మ అని నేను చెప్తా ఉన్నా ఎవరి కోసం కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ కన్నీళ్ళకి టీవీ కెమెరాల్లో మీ కన్నీళ్లను చూపించారే కానీ ఆ కన్నీళ్లకి ఎంత విలువ ఉంటుంది అన్నటువంటి విషయం మీరు గ్రహించారా ఇలా వైఎస్ఆర్ ఫ్యామిలీ వైసీపీ ఎపిసోడ్ జనాలకు ఎంటర్టైన్మెంట్గా మారింది ఎక్కడ చూసినా వారి గురించే చర్చ నడుస్తోంది జగన్ జైలుకు వెళ్లిన సమయంలో ఎలాంటి టాక్ నడిచిందో అంతకంటే ఎక్కువగా గుసగుసలున్నాయి ఉన్నత స్థాయిలో ఉండి ప్రజలను పాలించే నేతలే కొట్టుకుంటే ఎలా అన్న వాదన వినిపిస్తోంది అన్నా చెల్లెళ్ల ఆస్తి వివాదాలుంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలంటున్నారు రాజకీయ నాయకులే కోర్టుకు వెళ్లడం ద్వారా ప్రజలకు ఏం చెబుతున్నారన్న విమర్శలున్నాయి కొంతకాలంగా అన్నా చెల్లెళ్ల మధ్య దూరం పెరిగింది ఈ క్రమంలోనే శర్మిల తెలంగాణకు వెళ్లి రాజకీయ పార్టీ పెట్టారు అక్కడే ఎన్నికల బరిలో ఉండాలని భావించినా చివరకు పరిణామాలు మారిపోయాయి ఆ తర్వాత ఆమె కాంగ్రెస్లో చేరడం ఏపీ పీసీసీ చీఫ్ కావడం చకచకా సాగిపోయాయి మొన్నటి ఎన్నికలతో మరింత కాకరేపింది జగన్ వైసీపీని టార్గెట్ చేస్తూ రాజకీయ విమర్శలు చేశారు టీడీపీకి అనుకూలంగా నడుచుకుంటున్నారని వైసీపీ విమర్శలు చేసింది మొన్నటి ఎన్నికల వరకు ఆస్తి వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా ఉన్నా ఇటీవల ఒక్కసారిగా తెరపైకి వచ్చింది అది టీడీపీ సోషల్ మీడియా వేదికగా ప్రత్యక్షమైందని వైసీపీ అంటోంది కావాలనే లెటర్ను నెట్టింట పెట్టి వివాదం చేశారని వైసీపీ అంటోంది ఆస్తుల వివాదాన్ని రాజకీయం చేశారని ఫైర్ అవుతోంది ఆస్తి గొడవకు జగన్ ఎలా ఫుల్ స్టాప్ పెడతారన్నది ఆసక్తిని రేపుతోంది కోర్టు ద్వారా పరిష్కరించుకుంటారా లేక ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య పరిష్కరించుకుంటారా అన్నది చర్చనీయాంశంగా మారింది కోర్టుల కంటే పెద్దల ద్వారానే పరిష్కరించుకుంటే బాగుంటుందని వైసీపీ నేతలే గుసగుసలాడుతున్నారు ఫ్యామిలీ గొడవ పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా ఉందని అంటున్నారు త్వరలో పరిష్కరించుకోకపోతే పార్టీకి తీవ్ర నష్టం తప్పదంటున్నారు ఇప్పటికే ఈ ఎపిసోడ్ జగన్కే మైనస్ అయిందన్న ప్రచారం ఉంది తోడబుట్టిన చెల్లెలకు ఆస్తి ఇస్తే తప్పేంటి అన్న వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది ఇచ్చి వెనక్కి తీసుకోవడం మంచిది కాదంటున్నారు మరోవైపు జగన్పై ప్రతిపక్షాలన్నీ మండిపడుతున్నాయి ఇంటి ఆడపడుచుకే ఇలా చేస్తే రాష్ట్రంలోని మహిళలకు ఆయన ఏం న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్నారు జగన్ లాంటి వ్యక్తి ఎక్కడా లేరని విమర్శిస్తున్నాయి వైఎస్ఆర్ కుటుంబ ఆస్తుల వివాదానికి తమకు ఏ సంబంధమని కూటమి నేతలు అంటున్నారు
అయితే ఈ వివాదంపై ఇప్పటివరకు విజయమ్మ స్పందించలేదు. ఈ వ్యవహారంపై ఆమె ముందుకు వస్తే గాని వివాదం సమసిపోదంటున్నారు. కొంతకాలంగా జగన్కు విజయమ్మ దూరంగా ఉన్నారన్న ప్రచారం కూడా ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఆయనకు అనుకూలంగా ఒక్క ప్రకటన కూడా చూడలేదు. ఎన్నికల సమయంలో ఆమె విదేశాలకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఓ వీడియో ప్రకటన చేశారు. కడప ఎంపీగా షర్మిలను గెలిపించాలని పిలుపునిచ్చారు. విదేశీ పర్యటన తర్వాత ఒక్కసారి మాత్రమే జగన్ ఇంటికి విజయమ్మ వెళ్లారని తెలుస్తోంది. రోజులు గడిచే కొద్దీ ఆస్తి తగాదా ముదురుతోంది. తల్లి విజయమ్మ ద్వారా జగన్ ఆస్తి గొడవను పరిష్కరించుకుంటారని తెలుస్తోంది. మధ్యవర్తిగా డీకే శివకుమార్ వ్యవహరిస్తారని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ కార్యక్రమం ఉండబోతోందని గుసగుసలు ఉన్నాయి. మరి ఆ చర్చలు ఫలిస్తాయో లేదో చూడాలి.